అరాచకాలు చెప్పడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఇతని ప్రవర్తన చూస్తే జగన్కి ఆహారం ఇసుక గనులు ఆయనకు నీరు ఎవ్రీడే ప్రతి ఒక్క మనిషికి కనీస అవసరాలు ఉంటాయి కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి అందుకే నేను చెప్తున్నా నిద్ర లేస్తే ఆహారం ఇసుక గనులు ఈ డబ్బులు వస్తే తప్ప ఆయనకు ఆకలి తీరదు రెండోది నీళ్లు తాగుతారు కాబట్టి మధ్యలో డబ్బులు వచ్చి ఆ డబ్బులు చూస్తే తప్ప ఆయన నీళ్లు తాగలేడు పలహారం రాష్ట్రంలో ఉండే భూములన్నీ ఆయనకే కావాలి సెటిల్మెంట్లు ట్వంటీ వన్ ఏ గవర్నమెంట్ భూములు లేకపోతే ల్యాండ్ ఎక్విషన్ కింద పేదవాళ్ళకి చె ఇంటి జాగాలి ఎక్కడ చూసినా భూమి ఆయనకు పలహారం ఆశయం విధ్వంసం పైసాచిక ఆనందం ప్రజలందరినీ హింసించడం లక్షం లక్ష కోట్ల రూపాయలు దోపిడి లక్షల కోట్ల రూపాయలు దోపిడి నేను అందుకే జగన్కి ఆహారం ఇసుక గనులు నీరు మద్యం పలహారం భూమి ఆశయం విధ్వంసం పైశాచిక ఆనందం ప్రజల్ని హింసించడం లక్ష్యం లక్షల కోట్ల రూపాయలు దోపిడి ఈ సిక్స్ పాయింట్స్ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు ఇక్కడ ఈరోజు ఒక్క సబ్జెక్ట్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే మేము చాలా సబ్జెక్ట్స్ తీసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు మనం చూస్తే నెక్స్ట్ ఇసుకాసురుడు నలభై వేల కోట్ల దోపిడీ నేను ఈ టైటిల్ కూడా ఎందుకు చెప్పానంటే ఒక మనిషి సహజ వనరులు కూడా ఏ విధంగా మింగేస్తున్నాడో ఇది ఒక ఉదాహరణ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో భూమి మీద ఎన్ని వైలేషన్స్ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని వైలేషన్ చేసేస్తాడు చేస్తూనే ఉన్నాడు అంటే లెక్కలేనితనం అడిగేవాడు లేడని ధీమ ఏదైనా పర్వాలేదనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది చాలా నీచంగా చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చాడు మనం ఏంటంటే ముఖ్యంగా ఇసుకతో లబ్ధి పొందే రంగాలు కానీ ఇసుక ఏ విధంగా వస్తుందో రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఆలోచించుకోవాలి డెబ్బై నదులు పైన మనకు ఉన్నాయి రాష్ట్రంలో సమృద్ధిగా ఇసుకుంది ఇసుక అనేది సహజ సంపద నేచర్ మనకి ఇచ్చే వరం ఎందుకంటే మట్టి అంతా కూడా ఒండ్రి మట్టిగా తయారు కావడం ఆ మట్టి అంతా నీళ్ళలో రావడం ఆ నీళ్ళలో వచ్చి ఫిల్టర్ అయ్యి ఇసుకగా తయారు కావడం ఆ ఇసుక నిర్మాణ రంగాలకు కానీ పర్కులేషన్ ఆఫ్ వాటర్కి కానీ చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇది సహజ సంపద దేవుడిచ్చిన వరం దీన్ని ప్రజలకు చెందాలి సమాజ హితం కోసం ఉండాలి తప్ప ఈ దోపిడీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వ్యవసాయం చూస్తే దీని తర్వాత ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే రంగం భవన నిర్మాణ రంగం ఈ ఇసుక అనేది భవన నిర్మాణ నిర్మాణానికి చాలా అవసరం నలభై లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు జీవనోపాధి కలిగిస్తూ ఉంది నూట ఇరవై ఐదు వృత్తులు జీవనోపాధి దీనివల్ల వస్తుంది అది కార్పెంటర్ కావచ్చు మేషనరీ కావచ్చు భవన నిర్మాణకులు కావచ్చు లేకపోతే ఇంకో పక్క నిర్మాణ రంగం కావచ్చు రోడ్స్ కావచ్చు చాలా ఒకటిని కాదు అనేక రంగాలకు ఇది మూలం ఇక్కడ మీరు చూస్తే ప్రకృతి ప్రకృతిచ్చిన సహజ సంపద భూగర్భ జలాల వృద్ధి పర్యావరణ సమతుల్యత నదీ జలాల పరిరక్షణ మంచినీటి వనరుల సంరక్షణ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది అప్పుడే ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది అది ఇంబ్యాలెన్స్ అయితే వరదలు కానీ లేకపోతే కరువులు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూస్తున్నాం ఇప్పటికీ కృష్ణానదిలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు రిజర్వాయర్లు నిండిపోయే పరిస్థితికి వచ్చింది వర్షాలు పడలేదు ఖరీఫ్ పంట కూడా పోయింది పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీకి వీళ్ళకు ఎంత వ్యత్యాసం ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఆ రోజు నేను ఒకటి చెప్పాను ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాం దీనివల్ల మీ ఊర్లో ఇసుకొంది మీరు ఇల్లు కట్టుకోవాలి మీకు అవసరం ఉంది మీరు తీసుకెళ్ళండి మీరు ఎడ్లబండ్లో తీసుకెళ్ళండి ట్రాక్టర్లో తీసుకెళ్ళండి ఏ విధంగా కావాలన్నా ఆ ఇసుక మీరు ఉపయోగించుకుంటే నిర్మాణ రంగం ఊపందుకుంటుంది అనే ఉద్దేశంతో నేను ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చా అయితే దీనివల్ల లక్షల మందికి ఉపాధి కలిగింది నలభై లక్షల మందికి ఇసుక రీచ్లు కూడా అది కూడా వ్యాపారానికి కాదు ఎవరో వీళ్ళు పోయి అక్కడ పోయి తెచ్చుకోలేరు కాబట్టి డాక్రా మహిళలకి పంచాయతీలకు అప్పచెప్తే వాళ్ళు లోడింగు అన్లోడింగు అక్కడ ఏదైనా ఉంటే అవన్నీ చేస్తారు అక్కడి నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్తారు లేకపోతే అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాం అనేక ప్రయత్నాలు చేసి కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉచితంగా ఇసుకు ఇవ్వాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం అయితే ఆ రోజు దోపిడీ అంటూ తప్పుడు ప్రచారం ఏమీ జరగందా అనే భూతద్దలో చూపించడం ఇక్కడ ఏదో ఒక వనజాక్ష అనే ఒక ఎంఆర్ఓ ఆవిడ జ్యురిస్టిక్షన్ కాదు వెస్ట్ గోదావరికి పోతే అక్కడ డాక్రా సంఘాలు అడ్డుపడితే దాని మీద అవమానించారని ఐదేళ్లు మాట్లాడడం ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ఆ రోజు ఏం మాట్లాడాడు ఉచిత ఇసుకొని భారంగా లేకుండా చేస్తాను ఉచిత ఇసుక కూడా ఇంకా భారంగా లే చేస్తానంటే అవసరమైతే నేనే తువి మీ ఇంటికి తీసుకొస్తా మీ డోర్ డెలివరీ చేస్తా అవసరమైతే అన్ని నేనే చేస్తా అని మాట్లాడిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూస్తే నేడు నలభై వేల కోట్ల రూపాయలు దోపిడీకి స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా దొంగ కూడా బయట పట్టుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాడు ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత ఇసుక పాలసీ రద్దు చేశాడు నలభై లక్షల మంది కార్మికులు అన్నమో రామచంద్రని బాధపడ్డారు కోవిడ్లో బాధపడ్డారు పనులు లేక బాధపడ్డారు చాలా సమస్యలు వచ్చి కొంతమంది అయితే తట్టుకోలేక నూట ముప్పై మంది కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఒకరిదురు కాదు ఇంత సిగ్గుచెట్టిన విషయం ఎక్కడా ఉండదు ఇంకొక పక్క ఈ ఇసుక మాఫియా దెబ్బకి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయే పరిస్థితికి వచ్చింది కొట్టుకుపోతే నలభై ఎనిమిది మంది చనిపోయారు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక శ్మశానమారిగా తయారైంది అదే మరి ఇసుక మెట్టలు పెట్టింది భూములన్నీ ఇంతవరకు ఇండ్లు కట్టివలా ఇంతవరకు ఏ పని చేయాల ఈ ఇసుక మాఫియాపై ప్రేమ ప్రేమయనికి ప్రాజెక్టులు విధ్వంసం చేశాడు గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పోయింది మొన్నే నేను సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి డిక్లేర్ చేశాను పది రోజులు తిరిగాను ప్రతి ఒక్క ప్రాజెక్టులో మీరు చూస్తే ఇష్టానుసారంగా తయారై ప్రాజెక్టులు మెయింటెనెన్స్ గాలికొదలు పెట్టాడు గ్రీసు కూడా వేయలేదు కడాన ఇసుక మాత్రం తోవుకోవాలి కాబట్టి ఈవెన్ గుండ్లకమ్మ కింద ఇసుక తోగుకుంటున్నారు అందుకే గేట్ పెట్టకుండా చేశారు ఇంకొక పక్క పులిచెంతల గేట్ అదే మరిగా పోయింది ఇంకోపక్క గోదావరిలో మొత్తం వీళ్ళ ఇష్ట ప్రకారం ఇసుకంతా చూసి మొన్న జొన్నవాడకి నేను పోయినప్పుడు చూపించాను గుట్టల గుట్టలుగా ఇసుక స్టాక్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం రాష్ట్రం అంతా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఏ విధంగా ఒక నేరస్తుడు కరుడు గట్టిన నేరస్తుడు ప్రణాళికలు నేరాలు చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తే ఇది ఒక ఉదాహరణ ఫస్ట్ టైం పాలసీ అన్నాడు ఏపీఎండిసి అన్నాడు ఇసుక అమ్మకాలు వాళ్ళకి అప్పచెప్తా అన్నాడు ఏమొచ్చిందో తెలియదు అక్కడి నుంచి మాట మార్చేశాడు పాలసీ టూ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకి బినామీ సంస్థకి మూడు ఐదు రెండు వేల ఇరవై ఒట్లు ఇచ్చాడు ఆ సంస్థ ఇప్పటికి కూడా ఎన్సీఎల్టీలో ఉంది అది దివాలా తీసింది ఆ ప్రక్రియలో ఉంది ఆ కంపెనీకి ఇస్తాడు అంతవరకు ఎక్కడా వాళ్ళకి శాండు వ్యాపారం చేసింది కానీ ఎక్స్లోషన్ కానీ అనుభవం లేదు ఇంకొక పక్కన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి వాళ్ళకి అప్పు చెప్పాడు టన్ను ధర నాలుగు వందల రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు ప్రభుత్వానికి వంద రూపాయలు జేపీ పెంచరు కానీ ఒప్పందం చేసుకున్నారు అడ్వర్టైజ్మెంట్స్ ది హి ది అడ్వర్టైజ్మెంట్ హీ హ్యాస్ గివన్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకంతా డబ్బులు వచ్చేస్తూ ఉంది మేమంతా ఇది చేస్తున్నాం దీనివల్ల ఆదాయం వచ్చేస్తూ ఉంది ఇంతవరకు కొంతమంది తినేశారు నేను వచ్చి పరిరక్షిస్తున్నానని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడాడు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇంకొక పక్కన కొత్త పాలసీలో ఇసుక తవ్వకం అమ్మకం రవాణా వ్యవహారాలు ఇది చూసేదానికి ఒక సబ్ కాంట్రాక్టర్ టర్నికీ సంస్థ ఇది ఎప్పుడొచ్చింది వీళ్ళు పాలసీ తీసుకున్నాక ప్రమోట్ చేశారు ఇంకొక పక్క వాటాలు వాటాల్లో తేడాలు రావడంతో జూలై ఇరవై రెండు నుంచి టర్నికీ సంస్థ బయట పంపించేశారు గట్టేశారు వాళ్ళు లేరు ఇంకొక పక్క రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి వైసీపీ నేతలే ఇసుక దందా ఈ మూడు లో మీరు చూస్తే ఫస్ట్ లో ఎండిసి చేస్తుంది ఏపీ మైనింగ్ కార్పొరేషన్ చేస్తుంది అది అయిపోయింది జేపీ పవర్ వెంచర్స్ తీసుకొచ్చాడు అది అయిపోయింది దాని కిందనే ఒక కి సంస్థ దాని తర్వాత వాళ్ళు పారిపోవడం దాని తర్వాత ఇసుకు అంతా వైసీపీ నేతలు జిల్లాల వారిగా అప్పజెప్పి వీళ్ళ మనుషులు పెట్టి నువ్వు ముప్పై కోట్లు నలభై కోట్లు చేసుకో మాకు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పే చేయమని జిల్లాల వారీగా టార్గెట్స్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మూడు ముక్కలు చేసి ఒకటి ఫస్ట్ది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి నెంబర్ వన్ ప్యాకేజ్ నెంబర్ టూ ప్యాకేజ్ వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ప్యాకేజ్ నెంబర్ త్రీ నెల్లూరు అనంతపూర్ చిత్తూరు కర్నూలు కడప అడ్మినిస్ట్రేషన్ కూడా ఎట్లా కావాలంటే అట్లా వీళ్ళ వాటాలు రావడానికి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ నిబంధనలు అన్ని గాలికొదిలిపెట్టారు పర్యావరణానికి తూట్లు పొడిచారు మామూలుగా ఇవన్నీ కూడా కొత్తగా రాల సిస్టమ్స్ అని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలు కొత్తగా రాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థల్ని ఇంకా బాగా ఎట్లా పని చేపిచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వెళ్ళాం కొంతమంది కమిట్మెంట్తో ఇంకా ప్రక్షాళన చేశారు ఆ ప్రక్షాళన వల్ల ప్రజా సంక్షేమం ప్రజలకు న్యాయం జరిగే విధంగా పర్యావరణం కాపాడే విధంగా ముందుకు పోయారు అందుకే ఇక్కడ చూస్తే ఆ కొండ రిజర్వాయర్లు కానీ బ్యారేజీలు కానీ సముద్రానికి పోతే ఇది కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ సమయంలో తోగకూడదని చాలా స్పష్టంగా ఉంది వీటిల్లో ఒక్కటి కూడా పాటించకుండా కోట్ల తన్నుల ఇసుక తువ్వే పరిస్థితికి వచ్చారు మామూలుగా నిబంధన అన్నీ ఉల్లంఘించేసి ఈరోజు మీరు చూస్తే ఎన్జిటిసీ ఆదేశాలు దిక్కరణ జేపీ వెంచర్ ఒప్పందం మూడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఒప్పందం ముగిసిన తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపేయాలని ఎన్జిటి తీర్పు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడు మీరు వైలేషన్స్ ఉన్నాయి మెషిన్స్ పెట్టారు ఇష్టానుసారంగా చేశారు ఇది పర్యావరణానికే ముప్పొస్తుంది కాబట్టి అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చారు ఫైన్ వేసారు పద్దెనిమిది కోట్ల రూపాయలు తర్శనం కట్టమన్నారు మొత్తం వెరిఫై చేయమన్నారు వెరిఫై చేసిన తర్వాత ఏం చేయాలనో మళ్ళీ ఆర్డర్స్ ఇస్తామంటే ఆ సమయంలోనే చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పుని స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఏదైతే ఎస్సిఐఏఏ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడులో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మీరు నిలిపోయండి ఎక్కడ కూడా మెషిన్తో పనిచేయడానికి వీలు లేదు సెమీ మెషిన్స్తో పనిచేయడానికి వీలు లేదు ఇది ఆర్డర్స్ ఎన్జిటి నుంచి వచ్చాయి అదే కాకుండా ఈ వ్యవస్థ దీని మేము ఉండే దీనికోసమే ఉన్నాం స్టాప్ చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్స్ పైన సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఆదేశ స్టేకి నిరాకరించి తవ్వకాలపై నిషేధాన్ని ఆమోదించి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై మూడు ఆర్డర్స్ ఇచ్చారు దాని మీద వక్రీకరించారు ఇది ఓన్లీ చిత్తూరు జిల్లాకే ఇచ్చారు రాష్ట్రం అంతా దూకోవచ్చు మళ్ళా దూకోవడం మొదలుపెట్టారు ఎన్ని విధాల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలను కరుడు గట్టిన నేరస్తులు ఉగ్రవాదులు ఏ విధంగా చేస్తారో అన్ని ప్రయత్నాలు చేశారు దానిపైన అక్రమ తవ్వకాలపై మళ్ళీ ఎన్జిటికి వెళ్తారు వెళ్ళి వెళితే మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ వక్రీకరణపై ఎన్జిటి ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధంపై మరోసారి ఆదేశాలు ఇచ్చి రెండు ఎనిమిది ఇరవై మూడు ఆదేశాలు ఇచ్చి ఇవి స్టాప్ ఇట్ అని చెప్పి చెప్పారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయిన వల్ల సుప్రీంకోర్టు పోయారు ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది ఎన్ని ప్రయత్నాలు చేస్తా అంటే అన్ని విధాల ప్రయత్నం చేసి ఈరోజు కోర్టు కూడా ఉంది ఏమై సాయంత్రం తెలుస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చే కొంతకు మీరు చూస్తే నాలుగున్నరేళ్లలో నలభై వేల కోట్ల ఇసుక దోపిడీ చేశారు ఏడాదికి రెండు కోట్ల ఇసుక తవ్వకాలు అనుమతించిన ప్రభుత్వం అధికారికంగా నూట పది అనధికారికంగా ఐదు వందలకు పైగా రీచ్లు ఇసుక దోపిడీ ఈ ప్రకారం చేస్తే మొత్తం వెయ్యి రూపాయలు వేసుకుంటే నలభై కోట్ల టన్నులకి నలభై వేల కోట్ల రూపాయలు నేను నిన్న చూశాను జొన్నవాళ్ళు ఇసుక గుట్టలు ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి నేను అడిగాను ఒక లారీ ఒక ట్రక్ నలభై టన్లు తీసుకెళ్తుంది అలాంటి లారీలు ఒక్క రీచ్లో ఒక ర్యాంప్లో దగ్గర దగ్గర పదివేల మెట్రిక్ టన్లు ఒకరోజు తీసుకుపోతున్నారు అంటే ఏం చేయాలో మిల్ల అర్థం కాకుండా ఉంది పేదల కడుపు కొట్టి నలభై వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి పెద్దిరెడ్డి జే గ్యాంగ్ ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం ఈ దోపిడీ ఏంటి ఈ రాష్ట్రం మీ ఇది ప్రజల ఆస్తుల్ని ఇంత కొల్లగొట్టమే కాకుండా పర్యావరణానికి ముప్పు వచ్చే విధంగా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే అధికారం ఎవడిచ్చాడు అర్థం కాలేదు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు దీంతో మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరం అండి ఉపాధి దెబ్బతిని కార్మికులు ఆత్మహత్యలు ఇసుక మేఫియాకు మోసాలకు ఎంతోమంది బల అయిపోవడం ప్రేమరాజు అనేవాడు అవార్డు ఇక్కడ మీరు చూస్తే అది సరిగ్గా మా ఫోటో లేదు కానీ ఎగ్జాక్ట్గా ఈ ట్రాక్ మీద పెట్టి ఈయనకి కప్పం కట్టలేక బలవంత పాలనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల ఆ పక్కబడిందండి తల బాడీ సెపరేట్ అయిపోయాను ఈ అరాచకం ఏంటి కెన్ యూ ఇమాజిన్ దిస్ ఎంత అరాచకానికి ఇది నీకు ఇరవై కోట్లు కట్టాల్సి వస్తే ఒక నెల రెండు కోట్ల మూడు కోట్లు తగ్గితే మీరు ఒప్పుకోకపోతే వాడు ఏం చేయాలో దిక్కుది లేకుండా కడాన వెస్ట్ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు కడప జిల్లాలో జగన్ బంధు వీరారెడ్డి కప్పం కట్టలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు రాజమండ్రిలో దళిత యువకుడికి వరప్రసాద్ వచ్చిన గర్జాడు పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో ఇసుక దొంగ రవాణా జరుగుతూ ఉంది వీళ్ళు సరైన అకౌంట్ చెప్పడం లేదు ఇది అన్యాయం అని నిలదీసి అడిగిన దానికి సమాజంలో ఒక సామాజిక బాధ్యత నిర్వహించినటువంటి వరప్రసాదం తీసుకెళ్ళి శిరోమండనం చేశారు పైశాచిక ఆనందాన్ని పొందారు అంటే వీళ్ళ యొక్క అహంభావం వీళ్ళ గర్వం ఎంత పరాకాష్టం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇక్కడ నిన్న కూడా నేను చూశాను ఇక్కడ ఒక ఆయన దండా నాగేంద్రని ఇవన్నీ బయట పెడితే అతని పైన అట్రాసిటీ హత్యాప్రయత్నం కేసులు ఇల్లు కూల్చివేత నోటీసులు ఆయన తండ్రి నాగేంద్ర తండ్రి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటా చేసుకున్నాడు ఇంకోపక్క కంచేటి సాయి పీడీ యాక్ట్ కింద అక్రమ అరెస్ట్ చేసి సొంత భూములు ప్రభుత్వ భూములు అంటూ బోర్డులు పెట్టి కుటుంబ సభ్యుల వేదింపులు నేను అందుకే వేధింపులు చెప్పాను ఎవడైనా ఒక చిన్న పని మీడియా వాడు రాసిన రాజకీయ నాయకుడు మాట్లాడినా లేవంటే ప్రజలతో ఎవరన్నా సన్నిహితంగా ఉండి వాళ్ళ సమస్యలను హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసిన ఆస్తుల మీద దాడులు వాళ్ళ మీద తప్పుడు కేసులు రౌడేలు వచ్చి దాడులు చేసే ప్రయత్నం ఇష్టానుసారంగా చేసి చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే in view of the violations cited above an interim compensation of rupees 18 crores that is 1 crore for each of the environmental clearances issued is levied and this will be subsumed in the environmental compensation to be arrived by the committee constituted by the tribunal in point 3 in case the environmental compensation arrived is less than the interim compensation levied by the దిస్ ట్రిబ్యునల్ ది ఇంటీరియం కాంపన్జేషన్ ఇల్ బి ఫైనల్ దీని మీద కోర్టుకెళ్ళి మళ్ళీ స్టేల్ అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడ దీని మీదనే బేస్ చేసుకొని ఇసుక తవ్వకాలని వెంటనే నిలిపేయాలని సెమీ మెకనైజ్ సమీక్షించి ఒక్కొక్క ఈసీకి ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పున వేస్తే నాలుగు వందల కోట్లు పడుతుంది నాలుగు వందల ప్లేసుల్లో దొరుకుతున్నాయి ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు అంతా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది మీరు అవి కూడా చూస్తారు నెక్స్ట్ ఇవన్నీ దొంగ బిల్లులు ఫేక్ ఫెలోస్ ఫేక్ బిల్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎంత విచిత్రంగా ఉందో జయప్రకాష్ ఇది శాండ్ వే బిల్ దెర్ ఈజ్ నో మెన్షన్ జిఎస్టి క్లియర్ గా ఈ బిల్లు చూడంగానే మీకు అర్థమవుతుంది ఫేక్ బిల్ ఇది అనదర్ ఇది ఒక ఫేక్ బిల్ ఇక్కడ జిఎస్టి నెంబర్ వేసారు కానీ హ్యాండ్ రిటర్న్ ఇస్ నో కంప్యూటరైజేషన్ నెంబర్ వేసి కొట్టేయడం ఇంకొక బిల్లు సేమ్ థింగ్ ఈరోజు ఇలాంటివి మీరు చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా ఈ బిల్స్ అన్ని నేను కొన్ని తెప్పిస్తే ఏ బిల్ లో కూడా ఇది లేకుండా కడాన ఒక బిల్ లో మీరు చూసినప్పుడు పోలీస్ చెక్ చేశారు ఇది శాండ్ చెక్ పోస్ట్ పోలీస్ ఈ బిల్లులో జీఎస్టీ లేదు ది గ్రేట్ పోలీస్ మీరు చెక్ చేయడం వల్ల మీరు కంట్రోల్ చేయడం వల్ల మీరు ఎస్కార్టింగ్ చేస్తున్నారు దొంగలకి ఎస్కార్ట్ చేస్తున్నారు మీరు కబద్దారు గుర్తుపెట్టుకోండి ఏమైంది ఏమైందని కూడా చూశారు తప్పులు చేసిన వాళ్ళు జైలుకి పోయారు మళ్ళా అదే కైతే వస్తుంది మీ అందరికీ ఎవడు తప్పు చేసినా మీకు శిక్ష తప్పదు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నటికన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది